అమ్మఒడి నిలిపివేతపై నెల్లూరు జిల్లా కొండాపురంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల తరపున కొండాపురం ఎంఈఓకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మరియు అమ్మఒడి నిలిపివేతపై టిఎన్ఎస్ఎఫ్ మరియు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సంతోష్, బాలాజీ, శివశంకర్ మరియు పంచాయతీల టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి చెరుకూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇదేంటంటే ఇప్పుడు హాస్టల్స్లో వసతులు బాగాలేవు. మనకి యాక్చువల్గా కొండాపురంలో కూడా విద్యార్థి పాము కాటేసింది. అయినా కూడా మీరు ఎక్కడ కూడా దాన్ని మరమ్మతులు చేయడం కానీ, ఆ గోడ కింద పక్కలోంచి వస్తున్నాయి పాములు, అది ఎక్కడా చేయడం కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో ధరలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు ఫీజులు. దాని ద్వారా మీరు ఎక్కడ అరికట్టు స్టేట్ వైడ్ కూడా. ఇంకోటి అమ్మఒడి దాదాపు మన ఉదయగిరి నియోజకవర్గంలో 2150 మంది కాగింది. మన మనలో ఎంతమంది కాగిందో మేము పార్టీ పెట్టుకుంటాం. ఇటువంటి వీటి మీద యూనిఫామ్స్ వైసీపీ నాయకులు వాళ్ళు అవకతవకలు చేసి మీ దగ్గర కూడా రానియకుండా ఒక 100 రూపాయలకి రావాల్సిన యూనిఫామ్ 30 రూపాయలు తెప్పించేసి 15 రూపాయలు వదిలేస్తున్నారు. దానివల్ల క్వాలిటీ ఉండట్లా. 10 రోజులకి విద్యార్థులు చినిగిపోతున్నాయి. వాళ్ళు కొనుక్కునే పరిస్థితి వాళ్ళు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పేదవాళ్ళు ఉంటారు. సో అందుకని దయచేసి ఇవన్నీ పరిశ్రమలు తీసుకొని మన వరకే జరగకుండా చూడండి.